మూడు వర్ణనాలు పూర్తయినాయి, నాలుగో వర్ణం నాభి వర్ణనం. మళ్ళీ తీసుకోండి. దైత్యారణ్యం దహంతే విరజయతి యశో భూతి శుభ్రాం ధరిత్రీం సామస్త్యక్రస్య నివృతి తజ్ఞాక్రాయణే నాభిరవ్యాత్ స్వాహా. సహస్రాశ్వసదర్శనాయ ఇదం నిందంతే సాంఖ్యవత్యేద్వరితవిష ప్రత్యనేకశ్చరక్కై నాయం నక్షత్రరాశీ శిఖరకై కేశకై కేశమానై లాకౌకపక్కలాక్షీ నమ దైత్యాయ చంద్రవాద రాధాంగీర్పణాన రజజభుజన్ పిండికాయామిని నిస్సేవం నిస్పృతాయ భుజధర నిధర ఘాటదా కైటభారే రాజాకూలం కషట్టే రహితబలమహం బోధివాసాదయంత్యాః చక్రజ్వాలాపకాయ చలధరణ హరివాలికా దంతురాయ విభ్రత్యావక్తభావం భ్రమయతు భువనే పిండికావః ప్రశస్తిం స్వాహా. సుదర్శనాయ ఇదం ప్రత్పాదవాగ్రే ప్రణవయో వాద్యదాం వీరలక్ష్మీ మారీతాయాశ్చతోర్జ్య స్వసమిద మధురద్వైగినా పౌరుషేణ ప్రాధానం బాణహేత వైదవరుణైరస్మిభిః శోచయంతి నాభిర్వో గృంభీతాం రథజలపదేర్విక్కితం దివ్యవాదం స్వాహా. సుదర్శనాయ ఇదం డిండే రాపాండుగండే రడే యువతి ముఖై పిండికా కృష్ణహేతే వృచ్చాండతృ ప్రవర్షే రుపరతతి లగై రుక్త సౌండీర్యచర్య ద్వేత్రగ్రామాధిపత్య తృషిణవనమశే దూషితా క్షక్షమాప్రత్ సేవా హేమాగపాగం తమ యుతు భవతా కర్మ శర్మ ప్రదీపం స్వాహా. సుదర్శనాయ ఇదం పర్యాప్తమున్నతం యా ప్రదయితకమలం యాదిరో భావ్యభాతి ద్రష్టు స్ప్రష్టే తమీయః కువలయమహితం యా విభక్తి స్వరూపం ఓమ్నా త్వేనంతరిక్షం కవలయతి జయా తా విచిత్రా విదత్తాం దైతే యారాదినా విద్రళమితపతి పదద్రోహిణిం సంపదం వహ స్వాహా. సుదర్శనాయ సుదర్శనాయ ఇదం రక్భిః సంతానజాభిర్మధురమధురస్యంత సందోహినీభిః పాదీరై ప్రౌఢచంద్రా తపచయశుషమాలోపనైర్లేపనైశ్చ ధూపై కాలాకరూణా ఉపదరసు రుజో మిశ్రమత్యా ప్రియస్య గంధం రుందం దిశావశ్చిరమధురభిదో నాభిరవ్యాదవ్యాత్ స్వాహా. ఓం క్రీం కృష్ణాయ గోవిందాయ అంబా సంవృత్య రక్త్వా ప్రతిజ నిజ నితం ప్రౌఢ సంసారమన్యా
ದೂರಾತ್ ಮನ್ಯಾನ ಧನ್ಯಾನ್ ಮಹತಿ ವಿನತಿ ವಿದ್ಯಾಮನಿ ಸ್ಥಾಪಯಂತಿ ವಿಶ್ರಾಂತೇಂ ಜಾತದೇವ್ಯಾ ನಯತಿ ರಮ ಯದಾಂ ಚಕ್ರರಾಜಸ್ಯ ನಾಭಿಃ ಸಂಜನ್ಮೋ ಮುಖ್ಯಮಾನಾ ತ್ರಿದಶರ್ಮುದಶ ಸಾಕ್ಷಿಣೀ ಸಾಕ್ಷಿಣೀವ ಹಸ್ವಾಹ ಶ್ರೀ ಕೃಷ್ಣಾಯ ಗೋವಿಂದಾಯ ಗೋಪೀಜ ನಮಲ್ಲಾಯ ವರಾಯ ಪರಂಪುರಿಯಾಯ ಪರಮಾತ್ಮನೇ ಪರಜ ಕಾಮಮಯ ಹಿಮದ್ರಾಹುಜಲಾಗ್ನಿ ಭದ್ರಾಣಿ ಸಂಹರ ಸಂಹರ ಮೃತ್ಯೋರ್ಮೋಜಯ ನಮೋಜಯ ಓಂ ನಮೋ ಭಗವತೆ ಮಹಾಸುದರ್ಶನಾಯ ಏಕೇ ದಾರಾಪರಿಹಿತಾಯ ಸರ್ವಜಿಗ್ರೋಪಹರಣಾಯ ಓಂ ಪಟ್ಪದ ಬ್ರಹ್ಮಣೇ ಪರಂಜ್ಯೋತಿಷೇ నాలుగు వర్ణాలు పూర్తయినాయి. ఐదో వర్ణం శ్లోకాల లెక్కలో 61 శ్లోకాలు పూర్తయినాయి. ఇంకొక 39 శ్లోకాలు మాత్రమే ఉన్నాయి. ఈ శ్లోకాలను లెక్క పెట్టుకుంటే మనకి వ్యవహారం కుదరదు. అందుకనే వర్ణాలను లెక్క పెట్టుకుంటూ ఉన్నాం. ఐదో వర్ణనం అక్షవర్ణనం తీసుకోండి.